నమస్తే నేను శివ వెల్కమ్ టు మరుకొడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన మానసిక పుత్రిక అయిన మూడు రాజధానులను ఎప్పుడెప్పుడు ఏర్పాటు చేయాలని తహతహలాడుతున్నారు పాలనా రాజధాని విశాఖలో అలాగే న్యాయ రాజధాని కర్నూలులో కూడా ఏర్పాటు చేయాలి ఇది అందరికీ తెలిసిన వ్యవహారమే కానీ ఇది మరింత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మూడు రాజధానుల అంశంలో మేము జోక్యం చేసుకోలేము ఆ మూడు రాజధానుల అంశం రాజధాని తరలింపు అంశం రాష్ట్ర ప్రభుత్వం అనేది చాలాసార్లు కూడా చెప్పింది కేంద్రం కానీ కేంద్ర ప్రభుత్వ పెద్దలు కానీ భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ కానీ ఇప్పుడు కేంద్రం మరింత స్పష్టతనిచ్చింది ఎలాగంటే బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు పార్లమెంట్లో ఒక క్వశ్చన్ అడిగారు అమరావతి నుంచి న్యాయ రాజధానిని కర్నూలుకి ఎప్పుడు తరలిస్తున్నారు దానిపైన ఏమైనా చర్యలు తీసుకున్నారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి పంపించింది కదా దానిపైన ఎలాంటి చర్యలు తీసుకున్నారని ఆయన ఒక ప్రశ్న రైజ్ చేస్తే లిఖిత పూర్వకంగా కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ సమాధానం ఇచ్చారు ఆయన ఏం చెప్పారంటే న్యాయ రాజధాని తరలింపు అంశం కూడా కేంద్రం పరిధిలోది కాదు రాజధానిని ఎక్కడ తరలించాలనుకునే దానిపైన కూడా నిర్ణీత వ్యవధి కానీ గడువు కానీ అంటే ఏం లేదు ఎప్పుడైనా తరలించుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వం కాకపోతే ఆయన ఇంకో అంశాన్ని స్పష్టం చేశారు రాజధానిని తరలించాలంటే అంటే హైకోర్టుని తరలించాలంటే ఎవరైతే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉంటారో ఆయన అంగీకారం తెలపాలి అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అంగీకారం తెలపాలి ఇద్దరూ కూడా సమావేశమయ్యి ఒక ఏకాభి ఏకాభిప్రాయానికి వస్తేనే హైకోర్టు కర్నూలు తరలించడానికి కానీ దేనికైనా కానీ అవకాశం ఉంటుందని ఆయన లేఖలో పేర్కొన్నారు హైకోర్టు నిర్వహణకు సంబంధించిన ఖర్చులన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి ఉంటుంది అది రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత కానీ హైకోర్టుకు సంబంధించిన పరిపాలనా వ్యవహారాలని కూడా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి చూస్తారు అనేది ఆ లేఖ యొక్క సారాంశం దీన్ని బట్టి మూడు రాజధాని అంశంలో కాదు కర్నూలుని అమరావతి నుంచి కర్నూలుకు తరలించే అంశంలో కూడా కేంద్రం జోక్యం చేసుకోదని కూడా స్పష్టం చేసింది ఇదివరకు కూడా చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రశ్నలు వేశారు మేము కర్నూలుకి రాజధాని తరలించాలనుకుంటున్నాము న్యాయ రాజధానిని హైకోర్టును అక్కడ అక్కడ ఏర్పాటు చేయాలనుకుంటున్నాము గతంలో కూడా భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేస్తామని మరి భారతీయ జనతా పార్టీలు ఎందు నాయకులు ఎందుకు మాట్లాడట్లేదు ఎందుకు కేంద్రంపైన ఒత్తిడి తేవటం లేదని ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కావచ్చు కొంతమంది నాయకులు కావచ్చు బీజేపీ పైన కూడా విమర్శలు సంధించారు ఆ నేపథ్యంలోనే బహుశా బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కేంద్రాన్ని ప్రశ్న అడుగుంటారు ఆ ప్రశ్నకి మాత్రం కేంద్ర న్యాయమంత్రి రవిశంకర్ ఈ సమాధానం అయితే ఇచ్చారు మరి రాష్ట్ర ప్రభుత్వం ఆయనకో విషయం కూడా చెప్పారు ఆ లేఖలో ప్రస్తుతం ఈ అంశం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఇప్పుడు దీంతకు మించి దీనిపైన ఏమీ వ్యాఖ్యానించలేము అని ఇప్పుడు మూడు రాజధానుల అంశం పైన అమరావతి పైన కూడా చాలా పిటిషన్లు హైకోర్టులో నడుస్తున్నాయి ఇప్పటివరకు కూడా ఆ అంశాన్ని ఆయన తన సమాధానంలో కూడా ప్రశ్నించడం చెప్పడం కూడా జరిగింది ఈ నేపథ్యంలోనే రాజధాని తరలింపు అంశం ఆయన లేఖ నేపథ్యంలో కావచ్చు ఏదైనా కావచ్చు మరింత ఆలస్యం అయి అయ్యే అవకాశాలు ఉన్నట్టు కూడా స్పష్టంగా తెలుస్తోంది ఎందుకంటే మొన్నటి వరకు కూడా మూడు రాజధానులపైన అమరావతిపైన ఏవైతే పిటిషన్లు అమరావతి రైతులు వేశారో కొంతమంది ప్రైవేటు వ్యక్తులు అనుబంధ పిటిషన్లు వేశారో వాటన్నింటిపైన కూడా సిక్కిం బదిలీపై వెళ్ళిపోయిన ఎవరైతే ప్రధాన న్యాయమూర్తి జేకే మహేశ్వరి చీఫ్ జస్టిస్ ఆయన విచారించారు దాదాపుగా చివరి వరకు వచ్చేసింది తుది దశకు వచ్చి ఇక కొద్ది రోజుల్లో తీర్పు వస్తుందనగా ఆయన బదిలీపై సిక్కిం వెళ్ళిపోయారు ఎవరైతే సిక్కిం సీజే ఉన్నారో అరూప్ గోస్వామి ఆయన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు అంటే అమరావతి రాజధాని ఒక రాజధాని ఉండాలా మూడు రాజధానులకు మరి ఓకే చెప్తుందా అనేది కొద్ది రోజుల్లో తెలిసిపోయేది జేకే మహేశ్వర్ ఉన్నట్లయితే కానీ విచారణ మొత్తం చివరి దశకు వచ్చేసింది ఆ పిటిషన్ పైన కూడా దీంతో అమరావతి రైతులు కొంత నిరాశ చెందారు ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత నిరాశ చెందింది ఎప్పుడెప్పుడు తీర్పు వస్తుందా ఎప్పుడప్పుడు పరిపాలనా రాజధాని విశాఖకు తరలిద్దామా హైకోర్టుని కర్నూలుగా తరలిద్దామని కూడా ఎదురు చూసింది కానీ ఆయన బదిలీతో మొత్తం కూడా అయిపోయిన పరిస్థితి ఇప్పుడు ఎవరైతే సీజే ఉన్నారో అరూప్ గోస్వామి ఆయన మరలా విచారణ మొదటి నుంచి కూడా చేసుకుంటూ రావాల్సి ఉంటుంది ఇప్పటివరకు ఎలాంటి విచారణ జరిగింది పిటిషన్ల పైన ఏం జరిగింది అని ఆయన మొత్తం సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది సమీక్షించుకొని దానిపైన ఒక నిర్ధారణకు వచ్చి మరలా ఆయన కొత్తగా విచారణ ప్రారంభిస్తేనే మరి పైన కానీ విశాఖ పైన కానీ కర్నూలు పైన కానీ ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది మరి ఈ పిటిషన్లతో సంబంధం లేకుండా హైకోర్టు తరలింపుని మరి సీజే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూర్చొని మరి చర్చించి ఒక నిర్ణయానికి వస్తారా ఏకప్రాయానికి వస్తారా లేదంటే హైకోర్టు మూడు రాజధానులపైన తీర్పు ఇచ్చే వరకు వేచి చూస్తారని ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది అయితే ఈ పరిణామాలన్నీ గమనిస్తే మొత్తానికి కేంద్రం అయితే మా జోక్యం ఏమి ఉండదని చెప్పేసింది ఏది హైకోర్టు తరలింపు కావచ్చు మూడు రాజధానులు కూడా కావచ్చు మరి జగన్మోహన్ రెడ్డి గారు సర్కారు ఏమైనా స్టెప్ తీసుకుందామంటే హైకోర్టులో కేసులు నడుస్తున్న పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలో మరి అరూప్ గోస్వామి గారు ఈ పిటిషన్లపైన విచారణ జరిపి ఒక అవగాహన వచ్చి తీర్పు ఇవ్వాలంటే ఇది మరికొంత ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి మరి ఏడాదన్నా పూర్తవుతుందా మరలా రెండు వేల ఇరవై రెండు నాటికి ఇదంతా ఎక్స్టెండ్ అవుతుందా అనేది ప్రస్తుతానికైతే రాజకీయ వర్గాల చర్చ అయితే నడుస్తుంది మరి చూద్దాం ఏం జరుగుతుందో ఈ వీడియోపైన పైన మీ అభిప్రాయాలను కమెంట్ రూపంలో తెలియజేయండి